రాజకీయాలు కానీ ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 3300 కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుని రేపు కోర్టుకు హాజరయ్యే పరిస్థితుల్లో ఈరోజు వైజాగ్లో ఎయిర్పోర్ట్కి వెళ్తే పట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నా అక్కడ ఎంత సెక్యూరిటీ ఉన్నా ఆ సెక్యూరిటీలో కూడా ఒక వ్యక్తి వచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారికి కంఠం కోసి ఒక చంపాలని ఒక ప్రయత్నం చేసి ఈరోజు పోలీసులకు దొరకడం జరిగింది. ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ లేకపోతే సామాన్య ప్రజానీకానికి కానీ కార్యకర్తలకు కానీ అలాగే ప్రజలకు కానీ ఎవరికైనా ఏ విధంగా సెక్యూరిటీ ఉంటుందో ఒకసారి మన అందరూ ఆలోచన చేయాలి. ఈరోజు జరుగుతున్న ఈ పరిణామాలు నిరంతరం కొనసాగితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకుంటుందని తెలుగుదేశం వాళ్ళు రెచ్చిపోయి లేనిపోయిన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి జరిగినా ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్త అన్నట్టు కూడా కనబడ్డానికి కూడా ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నా. ఇలాంటి హత్యా రాజకీయాలు ఎన్ని చేస్తున్నా వాళ్ళ పాపాన వాళ్ళు పోతారని చూస్తూ ఊరుకుంటుంటే అదేదో అలుసులాగా మనం ఏదో చేతగాని వాళ్ళలాగా వీళ్ళేదో తెలుగుదేశం వాళ్ళు ఊహించుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో కానీ నియోజకవర్గాల్లో కానీ ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నుగీపి ఇచ్చేసి సైగి నాయకుడు సైగి చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం కార్యకర్త అధికారంలో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో తిరగడానికి కూడా వీలు లేకుండా చేసే పరిస్థితి వస్తుందని తెలుగుదేశం వాళ్ళు ఆలోచించాలని ఒకసారి తెలియపరుస్తున్నాం. ఎక్కడ కూడా ఏది జరగకపోయినా ఒక ఫుల్ సెక్యూరిటీ ఉన్న ఎయిర్పోర్ట్ లో చేశారంటే ఇది తెలుగుదేశం పార్టీ నిర్వాహకం కాదా అని నేను ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకంటే అంత అసమర్థ పరిపాలన చేసినప్పుడు నీకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు, నీకు మంత్రులు ఎందుకు, నీకు తెలుగుదేశం పార్టీ ఎందుకు, ఎటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా కానీ నువ్వు చేసుకుని వెళ్తే రానున్న రోజుల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క శిక్షణ అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ రోజు మేము చూస్తూ ఉన్నాం 5 సంవత్సరాల నుంచి ఇవే అరాచకాలు జరుగుతున్నాయి. మొన్న మొన్ననే ఈరోజు హాల్ తాలూకా తెలుగుదేశం ఎమ్మెల్యే అతను పాలు చేయాలా, చంపి అధికారాన్ని చేజిక్కించుకోవాలా, చంపి డబ్బు సంపాదించుకోవాలని ఒక దురాలోచనతో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. కబద్దార్ ఎటువంటి పరిస్థితుల్లో మీ ఆటలు సాగు, మీకు రోజులు దగ్గర పడ్డాయి. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయ్యి ఈ పరిపాలనలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో దీని గురించి పట్టించుకోకుండా లేనిపోని అబద్దాలు మాట్లాడి బీజేపీలతో ఒక మాట్లాడించడం అలాగే హోమ్ మినిస్టర్తో ఒక మాట్లాడించడం చేస్తున్న పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఏమైనా జరిగితే ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కానీ రాష్ట్రం మొత్తం మీద